సార్, ఏంటి వాల్టేర్ వీరా ఇలాంటి సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇద్దరు హీరోలకి మరిపురాని ఒక హిట్, వాళ్ళ అభిమానులు మర్చిపోలేని హిట్ రాశారు. తర్వాత మళ్ళీ అలాంటి పిక్చరు అలాంటి ప్రాజెక్టు ఏం చేయాలి మళ్ళీ అంటే కొన్ని కొన్ని ఆయన 200 డేస్ ఫంక్షన్లో అన్న మాట చెప్పారు చిరంజీవి గారు. ఏంటంటే ఆయనని ప్రేమించి పనిచేసే అంటే ఎనీ ఫిలిం పనిచేసే టెక్నీషియన్లు అందరూ పనిచేసే హీరోతోటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పరస్పరం వాళ్ళిద్దరు వాళ్ళ మధ్య ఒక ఒక లవ్ ఉంటే లవ్ బిల్డ్స్ ట్రస్ట్. ఎస్. సో ఆ దాని నుంచే ఒక నమ్మకం పుడుతుంది ప్రేమ నుంచి. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనం పనిచేసే ఆర్టిస్ట్ మీద అది ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగా ఆ టీంలో లక్కీగా ఇప్పుడు బాబీ అంటే బాబీ అంటే ఈవెన్ ఫ్రమ్ ద రూట్స్ వాళ్ళ ఫాదరే పెద్ద ఫ్యాన్ ఆయనకి చిరంజీవి గారికి. ఆయన కోసం వాళ్ళ ఫాదర్ కోసం చిరంజీవి గారు ఇంటికే తీసుకొచ్చాడు ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం. ఆయన బర్త్డే రోజు, బాబీ ఫాదర్ బర్త్డే రోజు వీళ్ళిద్దరు మాడుకొని ఆయన డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వచ్చేసారు. బెల్ల కొడితే నాన్న ఓపెన్ చేయాలి, తలపడి తల ఓపెన్ చేసి చిరంజీవి గారు అంటే అటువంటి అంత అంత అభిమానం ఆయనకి. ఇంకా ఆయన అసలు ఉబ్బిదబ్బిపోయిపోయాడు. ఆయన ఉబ్బిదబ్బిపోయాడు వచ్చాడు ఏంటి చిరంజీవి గారు. అలాగా అలాగే బాబీ పనిచేసినట్టు అందరూ అక్కడ నేను నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం, నన్ను కూడా ఆయన అంతే ఇష్టపడతారు. అందరూ ఒక ఇష్టంతో పరస్పరం ఒక ప్రేమతోటి అభిమానంతో పనిచేసాం. సో దాన్ని ఎక్స్ఫ్యాక్టర్ అంటారు. ప్రతి సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మంచి వీటన్నిటితో పాటు ఆ ఎక్స్ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి బ్లాక్ బస్టర్ అవ్వాలంటే. ఎస్. కథ వర్కౌట్ అవుతుంది, కథ ట్రాన్స్మిట్ అవుతుంది ఆడియన్కి ఎలాగోలాగా. బట్ ఎక్స్ఫ్యాక్టర్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే థియేటర్లో ఆడియన్కి ఆ లవ్ అండ్ అఫెక్షన్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ టెక్నీషియన్ టెక్నీషియన్ ఉండాలి. అది అన్సీన్ ఎలిమెంట్ కదా, బయటకు కనిపించదు. కరెక్ట్. అలాగే రవి ఉన్నాడు, రవితేజ. రవితేజ చిరంజీవి గారు ఆయన ఎప్పటి నుంచో అన్నయ్య అన్నయ్య అనుకుంటా. వాళ్ళిద్దరి మధ్యన గొప్ప రిలేషన్షిప్. అదే అన్నయ్య సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ కూడా చేశాడు కదా. ఇలాగ అన్ని ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆయన ప్రేమించే వాళ్ళు అందరూ ఒక ముఠాగా ఏర్పడే సినిమా తీసినట్టు అయింది. అందుకని ఆ సినిమా అంత అంత సక్సెస్ చూసింది సార్. అంటే తర్వాత మళ్ళీ మీరు చిరంజీవి గారు సినిమాలు ఏం రాస్తున్నారు, ఏం రాయబోతున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయనకే మళ్ళీ బాబీ మేమందరం కలిసి ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఫర్దర్ ఇంకొక సినిమా మీద కమిట్మెంట్ ఉంది. అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఆయనతో 100% చేయాలని ఆయన వెయిటింగ్, మేము వెయిటింగ్. ఓకే.